హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. ఫ్రెండ్స్, మన సృష్టి ఏర్పడినప్పటి నుంచి మానవుడి యొక్క సౌకర్యాల నిమిత్తం ఎన్నో ప్రయోగాలను చేయడం జరిగింది, ఇప్పటికీ కొనసాగుతుంది కూడా. ఇలా మానవుడి శాస్త్రీయ ఉపయోగమైన మేధస్సు ఈ ప్రపంచానికి ఎన్నో సాధించి పెడుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే ప్రయోగాలు విశ్వరూపాన్ని, మానవ జీవన విధానాలను మార్చివేశాయి అనే చెప్పాలి. అయితే ఇలా ఎన్నో విషయాలను కనుగొనాలి అనే క్రమంలో కొన్నిసార్లు ఈ ఎక్స్పెరిమెంట్లు బెడిసికొట్టి తీవ్ర నష్టాలను కలిగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. విఫలమైన ఈ ప్రయోగాల వలన ఆస్తి నష్టాలే కాదు, ప్రాణ నష్టాలు కూడా చాలా వరకు జరిగాయి. అయితే చాలాసార్లు ఈ నష్టం కొద్దిపాటిగా జరిగినప్పటికీ మరికొన్నిసార్లు మాత్రం అది తీవ్ర స్థాయిలో ఉంది. అలా చరిత్రలో ప్రయోగాలు వికటించి తీవ్ర నష్టాన్ని కలిగించిన భయంకర ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. 1, ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ. సైంటిఫిక్ టెక్నాలజీలో దూసుకుపోవాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎన్నో దేశాలు నిరంతరం ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాయి. వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అగ్రరాజ్యం అమెరికా గురించి. నిరంతరం శక్తివంతమైన ప్రయోగాలతో టెక్నాలజీలో దూసుకుపోతున్న అమెరికా చివరికి తుఫానుల వల్ల జరిగే నష్టాలను తగ్గించాలి అనే ఉద్దేశంతో ఒక భయంకరమైన ప్రయోగం చేస్తుంది. దానిని ప్రాజెక్ట్ స్టార్మ్ ఫ్యూరీ అంటారు. ఈ ప్రయోగంలో భాగంగా ఇర్విన్ లాంగ్మ్యూర్ అనే అమెరికన్ శాస్త్రవేత్త మంచు స్ఫటికాలు ఉపయోగించి తుఫానులు అరికట్టాలని భావించాడు. ఈ క్రమంలోనే తుఫాను సంభవిస్తున్న సమయంలో ఆ తుఫానులపైకి టన్నుల కొద్దీ మంచు స్ఫటికాలు చల్లి తద్వారా తుఫాను ప్రభావాన్ని తగ్గించవచ్చు అని భావించగా ప్రయోగం బెడిసికొట్టింది. అనుకున్న దానికి వ్యతిరేకంగా మంచు స్ఫటికాలు పడగానే ఆ తుఫానులు తన దిశను మార్చుకొని ప్రక్కనే ఉన్న సవన్నా, జార్జియా నగరాలకు విస్తరించాయి. అప్పటి వరకు నిర్మానుష్య ప్రాంతాలలో కురుస్తున్న తుఫాను జనావాసాలపై పడి తీవ్రమైన ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం సంభవించింది. 2, ఎలిఫెంట్ అండ్ యాసిడ్. మగ ఏనుగుల యొక్క మానసిక స్థితిని తెలుసుకునేందుకు గాను ఒకసారి ట్రూకో అని పిలువబడే మగ ఏనుగుకు LSD అనే మత్తు ఇంజెక్షన్ను ఇవ్వడం జరిగింది. అయితే LSD అనే ఇంజెక్షన్ మనుషులపై ప్రయోగించినప్పుడు ఒకసారి మాత్రమే చేస్తారు. ఈ క్రమంలోనే స్థాయిని బట్టి ఏనుగు మనిషి కన్నా బలమైనది అనే ఉద్దేశంతో దీనిని సుమారు 3000 సార్లు ఏనుగులోకి ఇంజెక్ట్ చేయడం జరిగింది. మత్తు పదార్థాన్ని ఏనుగుకు అందించగానే ఆ ప్రయోగం వికటించి ఆ ఏనుగు పిచ్చి పట్టిన దానిలాగా ఒక అరగంట పాటు అటు ఇటు తిరిగి చివరకు 45 నిమిషాల తర్వాత నిదానంగా ఒక తాబేలు వలె అడుగులు వేస్తూ చివరిగా కుప్పకూలిపోయి చనిపోతుంది. అతిగా మత్తు పదార్థాన్ని అందించడం ద్వారా చేసిన ఈ విఫల ప్రయోగం చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రయోగంగా మిగిలిపోయింది. 3, హార్ట్ స్టాపింగ్. ఇప్పుడు మనం చర్చించుకోబోయే ఈ భయంకరమైన ప్రయోగం ఎవరో దేని మీదో చేసింది కాదు, ఒక మనిషి తనకు తాను చేసుకున్న ప్రయోగం. వెర్నర్ థియోడర్ ఓటో ఫోర్స్మ్యాన్ ఒక జర్మన్ సర్జికల్ ట్రైనర్. అతను స్వతహాగా సర్జన్ కావడంతో శరీరానికి సంబంధించి కొన్ని ప్రయోగాలు చేయడం జరుగుతుంది. అయితే వీటిలో అతను చేసిన ఒక భయంకరమైన ప్రయోగం ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ప్రయోగంలో భాగంగా చేతికి ఉన్న సిరలలోకి క్యాథడ్రాల్ను చేర్చి దానిని స్వయంగా తన హృదయంలోకి కూర్చడం జరిగింది. అయితే భయంకరమైన ఈ ప్రయోగంతో అతను చావును చూసి వచ్చాడు అనే చెప్పాలి. క్యాథడ్రాల్ను సిరల ద్వారా డైరెక్ట్గా హృదయానికి కనెక్షన్ చేయడంతో ఎంతో రిస్క్ తీసుకున్నప్పటికీ అదృష్టవశాత్తు ఈ ప్రయోగం విజయవంతమై కార్డియక్ క్యాథడ్రైజేషన్లో భాగంగా ఒక ప్రక్రియను అభివృద్ధి చేయడం జరిగింది. తద్వారా వెర్నర్కు 1956 నోబెల్ బహుమతి లభించటం విశేషం. 4, రష్యన్ బోర్హోల్. బోర్హోల్ అంటే భూమిలోకి కొన్ని అడుగుల దూరం వరకు తవ్వడం. అయితే భూమిని తవ్వడం కూడా ఒక ప్రయోగమేనా అనే సందేహం మీకు కలగవచ్చు. కొంత నిర్ణీత పరిధి వరకు భూమిని తవ్వడం ఎక్స్పెరిమెంట్ కాకపోవచ్చు, కానీ రష్యాలో అలా చేయలేదు. భూమి పొరలను అధ్యయనం చేసేందుకు గాను చాలా దూరం తవ్వాలని నిశ్చయించుకొని జనావాసాలు ఉన్న ప్రదేశానికి కొంచెం దూరంలో సుమారు 40,000 అడుగుల వరకు భూమిని తవ్వడం జరిగింది. 1970 మే 24 అత్యంత అధునాతనమైన పరికరాలను ఉపయోగించి ఈ తవ్వకాలను జరిపారు. ఇది చరిత్రలోనే అత్యంత లోతైన భూతవ్వకంగా మారింది. భూభౌతిక అధ్యయనాలకు గాను తవ్విన ఈ బోర్హోల్ చివరకు భూమి యొక్క టెక్టోనిక్ ప్లేట్లో పలు మార్పులు సంభవించేలా చేసి భారీ భూకంపాలు మరియు ఘోర విపత్తులకు దారితీసింది. 5, లివ్ అగైన్. ఒక మనిషి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతకడం సాధ్యమేనా అంటే అది ఎలా సాధ్యం? ఇది ఒక పిచ్చి ప్రశ్నగా తీసిపడేస్తారు ఎవరైనా. కానీ ఒక శాస్త్రవేత్త మాత్రం చనిపోయిన వారిని తిరిగి లేపేందుకు ఒక భయంకరమైన ప్రయోగం చేశాడు. రాబర్ట్ ఈకార్నిష్ అనే వైద్యుడు చనిపోయిన వ్యక్తులలో రక్త ప్రవాహాన్ని గమనించి అందులోకి యాంటీకోగ్యులెంట్స్ మరియు
ఎపినేఫ్రిన్తో అనే డ్రగ్ను ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ దీనిని ప్రవేశపెట్టినప్పటికీ ఆ చనిపోయిన వ్యక్తులు బ్రతకకపోవడంతో ప్రయోగం విఫలమైంది అని భావించి వాటిని చనిపోయిన కుక్కల మీద ప్రయోగించారు. అవి కూడా బ్రతకకపోగా వాటి శరీరం మరింత కుళ్ళిపోయింది. ఇది అత్యంత భయానక ప్రయోగాలలో ఒకటిగా నిలిచింది. 6, స్టార్ ఫిష్ ఫ్రై. శాస్త్రీయంగా ఎప్పటికప్పుడు నూతన ప్రయోగాలు చేసి టెక్నాలజీని అభివృద్ధి చేసే దేశాలలో అమెరికా అగ్రరాజ్యమని ఇంతకుముందు చాలాసార్లు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా అమెరికా శక్తివంతమైన ఆయుధాలను తయారు చేసే క్రమంలో న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసి సుమారు 1.4 మెగాటన్నుల TNT బాంబులను భూ ఆకర్షణకు దూరంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయోగించారు. కానీ ఇది పేలిన తరువాత భూమిలో బీభత్సమైన పెను అలజడులు చెలరేగి అనుకున్న దానికంటే కొన్ని కిలోమీటర్ల పాటు వ్యాపించి హవాయి ప్రాంతంలోని వీధి దీపాలు కాలిపోయాయి. అలాగే కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మరియు అధిక రేడియేషన్ ప్రభావానికి కొన్ని వందల కుటుంబాల ప్రజలు అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యారు. దీనినే స్టార్ ఫిష్ ప్రైమ్గా నామకరణం చేసి ప్రమాదకర ప్రయోగాలలో ఒకటిగా చేర్చారు. ఇది బెడిసి కొట్టిన భయంకర ప్రయోగాలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Yeah.